चाला संतोष वातावरण मनमंद नायक बैठक मन आह्वान वायक मन दी सवेश पागन चाल सतोष का गर्व का भावस्ता मंडल कांग्रेस कार्यलय प्रारंभोत्सव कार्यक्रम की गौरवनीय प्रजा पूज्यु माजी केंद्र मंत्री श्री बड़ा नायक अदे विधा गौरवनीय पूज्यु सीसीसी प्रधान कार्यदर्शि श्रीकांत रेड्डी अन्नगारु अदे विधा जिला महिला अध्यक्षरालु दादा गारु अदे विधा किसान सेल जिला अध्यक्षुलु तोड वेंकन्न गारु अदे विधा उम्मडी एंपीटी फोरम अध्यक्षुलु वासुदेवन्न गारु अदे विधा पीसीसी सभ्युलु पेद्दलु पूज्यु अन्नलु दशनायक गारु अदे विधा तोटी सोदरुडु मंडल अध्यक्षुलु टाउन मंडल अध्यक्षुलु अंजनन्न गारु अदे विधा गौरवनीय पूज्यु अम्मा हेमलत मैडम गारु अदे विधा गौरवनीय पूज्यु कंगट उपलय गारु अदे विधा गौरवनीय पेद्दलु अन्नलु वेंकटेश्वर गारु अदे विधा गौरवनीय पेद्दलु अशोकन्न गारु गौरवनीय मंडल अध्यक्षुडु नागेश्वरराव गारु अदे विधा गौरवनीय मंडल अध्यक्षुडु प्रभाकर रेड्डी गारु प्रभाकर गारु अदे विधा इंद्रुति मंडल अध्यक्षुडु सतीश गारु अदे विधा माजी जिला एसीसीएल अध्यक्षुडु प्रसादन्न गारु अदे विधा नूतन एंपड रवींद्र गारु जिला अध्यक्षुडु गुणवर्धन गारु पैकी रावाल्सिंदिगा कोरुतामु ప్రేమ్ జీనా అన్న ఎక్కడన్నా మీరు ఇక్కడ స్టేజ్ కి రావాల్సిందిగా కోరుతాము. అదే విధంగా ఈ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు గూడూరు మండల అధ్యక్షులు మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యన్న గారు అదే విధంగా క్షమించండి అదే విధంగా బీసీసీ ఉపాధ్యక్షులు యాదన్న గారు అదే విధంగా వేదిక పెద్దలు ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీరు వచ్చి మీ ఆతిథ్యం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తల అమ్మలకి అక్కలకి అయ్యలకి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రణామాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పత్రిక మిత్రులకి మీడియా మిత్రులకి నమస్కారం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మంచి శుభ సందర్భం ఈ కార్యక్రమం ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీగా ప్రతి గ్రామం నుంచి భారీ మొత్తంలో కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నేను చాలా గర్విస్తా ఉన్నా. అదేవిధంగా నా తోటి సోదరుడు మాజీ మండల అధ్యక్షుడు కాబోయే బ్లాక్ అధ్యక్షుడు కట్టి సావన్న గారు వారి యొక్క సహకారం కూడా పూర్తిస్థాయిలో ఉంది. అదేవిధంగా ఈ గురువు మండలంలోని యూత్ ఇంకా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు చాలా మంది పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పాలని ఉన్నది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి నా ముందున ముఖ్య నాయకులు పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద మొత్తంలో విజయం సాధించడం గర్విస్తున్న విషయమని నేను తెలియజేస్తూ ప్రతి గ్రామ కార్యకర్తలకి ప్రతి గ్రామ అధ్యక్షులకి ప్రతి గ్రామ అనుబంధ సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా మంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడాలని ఇచ్చేస్తున్నారు కాబట్టి తక్కువ సమయం ఉంది మనకు అందరికీ కూడా భోజన వసతి కూడా కలిగి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వచ్చిన నాయకుల యొక్క మాటలని వారి యొక్క సలహా సూచనలు మీరు వినవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి మనం 51 బూత్ నుంచి బిఎల్ఏలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపటి రోజు ఎలక్షన్లకి బిఎల్ఏ మూలం అని చెప్పి మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో బిఎల్ఏ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా పనిచేసిన వ్యక్తులను మేము గుర్తించి వాళ్ళ బిఎల్ఏలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బిఎల్ఏలో ప్రతి ఒక్కరు కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్తతో మంచి సంబంధాలు కలిగి రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగరేయడానికి మూల స్తంభంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. కాబట్టి బిఎల్ఏ సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి పిలిచిన వెంటనే రావాల్సిందిగా ఇప్పటి నుండి 3 నెలలు మనమందరం కూడా చాలా కష్టపడాలి. ఎందుకు అంటున్నారంటే గత 2 పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యే శంకర్రాయ్ గారి యొక్క వారి యొక్క అవేత్యాలకు అందరం కూడా ఇబ్బంది పడుతూ చాలా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒక్కసారి గెలుస్తానని చెప్పుకుంటే మనకు నమ్మకం లేని పరిస్థితిలో ఇవాళ మన
కొంతమంది కారణాల వల్ల రెండు సార్లు గెలవడం జరిగింది. ఈసారి కూడా మూడో తారీఖు గెలిస్తే కనుక మన ఇంట్లో త్వరపడే పనులు అందరికీ తమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవసరం ఉంది. అదేవిధంగా నేను మండల అధ్యక్షుడిగా మీ అందరికీ వినాలనుకుంటున్నా, ఇక్కడ బలరామయ్య గారు, రాధా గారు, రమేష్ గారు, మురళీరావు గారు, అదేవిధంగా దసునయ్య గారు, అదేవిధంగా పెళ్ళయ్య గారు, ప్రతి ఒక్కరు ఎస్టీ కాన్స్టిట్యూన్సీ లో 8 మంది ఎస్టీ సభ్యులు, ఎస్టీ సోదరులు, సోదరి మనులు కూడా అసెంబ్లీ టికెట్ ఆశించడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఈ రోజు మన యొక్క అందరి నినాదం ఒకటే ఒకటి, అది కేంద్ర గుర్తు కింద వచ్చిన అభ్యర్థిగా మనం కాంగ్రెస్ పార్టీకి అనుభవించి మనం సమర్థిస్తున్నాం. ఇలా గారి సిద్ధమైన ఎందుకన్నాం అంటే వారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ మాజీ సభ్యులు, ఇంకా రెండు పర్యాయాలు ఎంపీగా నిలబడి ఓడిపోయిన వ్యక్తి, అదేవిధంగా ఎంపీగా నిలబడి ఓడిపోయిన వ్యక్తి మన ముందు ఉన్నాడు. మన యొక్క రాష్ట్రాన్ని కానీ, మన యొక్క గ్రామాలకు కానీ, మన యొక్క జిల్లాలకు కానీ వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం కూడా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. మన హైదరాబాద్ బెస్ట్ రంగారెడ్డి వచ్చింది ఎవరంటే